అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17. యూదుల గురించిన సందర్భం ఇది. యూదులు మాకు మోషే రాసిన ధర్మశాస్త్రం ఉందని ఘనంగా చెప్పుకుంటూ వల్లిస్తూ మేము ధర్మశాస్త్రానుసారులం, మోషే వ్రాసిన ధర్మశాస్త్రానుసారులం, ధర్మశాస్త్రం మాది, వాగ్దాన నిబంధనలు మావి, వాగ్దాన ఫలములు మావి, సున్నతి మాది, ఈ రకంగా ధర్మశాస్త్రాన్ని బట్టి లేనిపోని ఊహలలోనికి వెళ్ళిపోయి గొప్పలుగా చెప్పుకునేవాళ్ళే యూదులు. ఈరోజుకి కూడా ప్రపంచంలో యూదులకి ఒక మతం ఉంది, యూద మతం బైబిల్లో కూడా ఉంది. మత సంబంధమైన వివాదాలు, యూద మత సంబంధమైన వివాదాలు, యూద మత సంబంధమైన వివాదాలు ఇవి అపొస్తలుడైన పౌలు కాలంలో, మొదటి శతాబ్దంలో వాళ్ళ మధ్యన ఉండేవి మత సంబంధమైన వివాదాలు. రోమీలు కూడా పరిపాలించినప్పుడు ఆ కాలంలో పౌలు గురించి కానీ, అపొస్తలుల గురించి కానీ, యేసుక్రీస్తు గురించి కానీ వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మత సంబంధమైన వివాదాలు అనేవారు. వాళ్ళు ఆనాటి ప్రజలు, రోమీలు అధికారులు, మత సంబంధమైన వివాదాలు, మతపిచ్చి పట్టింది అంటారు. అందుకే మతపిచ్చి పట్టింది అని. ఈ మతపిచ్చి అనేది ఈరోజు భారతదేశంలో మనం ఈరోజు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. మతము దానికి ఒక పిచ్చి, దాని మీద పిచ్చి, మతం మీద పిచ్చి. అలాగే దేవుని మీద కూడా పిచ్చి ఉన్నవాళ్ళు ఉన్నారు. క్రైస్తవ మతం అంటున్నారు ఈరోజు మన చుట్టూ ఉన్న మన సమాజంలో. క్రైస్తవ మతం, మతం అంటే మత్తుంటుంది, మత్తు తర్వాత పిచ్చెక్కుతుంది. మతస్థులు అంటారు వాళ్ళ మతస్థులండి అని. ఈ మత పిచ్చి అనడానికి గత కాలంలో ఒక వ్యక్తి బ్రతుకుండగానే గొయ్యి తీయించుకున్నాడు, సమాధి గొయ్యి. నన్ను దేవుడు రమ్మన్నాడు, పరలోకానికి ఇన్వైట్ చేశాడు. నేను పరలోకానికి వెళతాను, మళ్ళా 3వ దినాన్ని వచ్చేస్తాను మీ దగ్గరికి, లేచిపోతాను. న్యూస్ వాళ్ళు అతను తీయించుకున్న గొయ్యి, ఆ పక్కన ఆయన ఫోటో, బ్రతుకున్న ఫోటో కూడా వేసి, మరి దీన్ని ఏమంటాం? పిచ్చి, మత మౌఢ్యం, మత మూర్ఖత్వం. మూర్ఖుడు, మతస్థులు మూర్ఖులు. మత సంబంధమైన వివాదాలు రెచ్చగొడుతున్న వాళ్ళు కొందరు ఉన్నారు. అందరూ హిందువులందరూ అలాంటి వాళ్ళు, హిందువులందరూ అలాంటి వాళ్ళు కారు, మంచివాళ్ళు. ఇందులో మతవాదులు అని కొందరు ఉన్నారు. వాళ్ళు మతపిచ్చి పట్టిన వాళ్ళు. ఈ మతపిచ్చి అనేది ఈరోజు భారతదేశంలో ఎంతో వివాదాస్పదంగా మారిపోయింది. మతపిచ్చి అలాగే ఇస్లాం మతంలో ఒక పిచ్చివాడు ఉండేవాడు తెలంగాణ రాష్ట్రంలో, వరంగల్ అనుకుంటాను అది. ఆయన పరలోకానికి, స్వర్గానికి సర్టిఫికెట్ ఇచ్చేవాడు. ఆ నాయకుడు స్వర్గానికి వెళ్ళడానికి సర్టిఫికెట్ ఇచ్చేవాడు.
కొంతమంది ఇస్లాం వాళ్ళు ఆ సర్టిఫికెట్ను తీసుకోవటం. మరి సర్టిఫికెట్ ఇక్కడ ఇచ్చారు కదా, మరి స్వర్గానికి ఎలా వెళ్తుంది అని అడిగితే, ఇతను చనిపోయినప్పుడు ఇతను సమాధిలో పెట్టేసి కప్పేమన్నాడు, అంటే స్వర్గానికి వెళ్ళిపోద్దని. వెళ్ళదు, పాడైపోతే. మత పిచ్చి అంటారు దాన్ని, మతం ఔడ్యం, మత పిచ్చి పట్టిన వాళ్ళు. మూర్ఖత్వం ఎలాంటిదో సుమారు మత పిచ్చి కూడా అలాంటిదే. అలాంటి మత పిచ్చి పట్టిన వాళ్ళే యూదులు, క్రీస్తు కాలానికి ఉన్న యూదులు. వాళ్ళు ఇస్రాయిల్ అంటారు, ఇస్రాయేలీలు కూడా అనొచ్చు. ఈ యూదుల గురించి అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ 17వ వచనంలో 2వ అధ్యాయం 17వ వచనం నుంచి, నీవు యూదుడు అని పేరు పెట్టుకొని మోషే ధర్మశాస్త్రమును ఆశ్రయించి, మోషే రాసిన ధర్మశాస్త్రం, ఎందుకంటే యేసు మాటలు వినేవాళ్ళు కాదు, యేసు చెప్పిన బోధనలు ఆ రోజుల్లో వాళ్ళకి నచ్చేవి కావు. ఇప్పటికీ కూడా యూద మతస్థులు ఉన్నారు, యూద మతస్థులు అంటే ఇజ్రాయెల్ నుంచి చాలామంది వాళ్ళ అనుచరులను ఇక్కడ తయారు చేసుకున్నారు భారతదేశంలో. వాళ్ళు యూదులు అని పిలువబడుతున్నారు, యూదులు, కానీ వాళ్ళు యూదులు కారు, ఇండియన్స్. యూదా గోత్రంలో పుట్టిన వాళ్ళే యూదులు అవుతారు. యేసు యూదా గోత్రంలో పుట్టిన యూదుడు, దావీదు యూదా గోత్రంలో పుట్టిన యూదుడు, సొలొమోను యూదా గోత్రంలో పుట్టిన యూదుడు. యూదులు వీళ్ళు. భారతదేశంలో యూదులు ఎలా వస్తారు? సున్నతి పొందితే వచ్చేస్తారా? అవదే, యూదులు కాలేరే. కనుక యూదులు కాని వారు ఇక్కడ కొంతమంది ఇండియన్స్, వాళ్ళు భారతీయులు. భారతీయులుగా ఉంటూ యూద మతాన్ని స్వీకరించారు. ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో యూద మతాన్ని. వాళ్ళు బోధ ఏంటంటే, యేసు దేవుడు కాడు, యేసు దేవుడు కాడు. మరెవరు? ఒక ప్రవక్త. ఆనాడు యూదులు ఏమని చెప్పుకున్నారో, ఈరోజు భారతదేశంలో ఉన్న క్రీస్తు పుట్టిన తర్వాత భారతదేశంలో ఉన్న 2022 ఈరోజు కూడా వీళ్ళు ఇక్కడ ఇదే చెప్పుకుంటున్నారు, యేసు యూదుడు, ప్రవక్త, దేవుడు కాడు. అందుకే చాలామంది బోధనల్లో క్రీస్తు దేవుడు కాడు అనే బోధనలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి. చాలామంది తయారవుతున్నారు అలాంటి వాళ్ళు, యూద మతంలో చేరిన వారు. యూదులు మూర్ఖులు. అలాంటి ఆనాటి యూద మత మూర్ఖులకి పౌలు గారు రాస్తున్న మాటలు ఏమిటంటే, నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి, ఆయన ఇష్టాన్ని ఎరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందినవాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా అని అంటున్నాడు పౌలు గారు. ఏమన్నాడు? దేవుని యందు అతిశయించుచున్నావు, ఆయన చిత్తం ఎరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందినవాడవై. ఆయన చిత్తమిరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? పదో అధ్యాయానికి వెళ్ళేసరికి ఒకసారి, రోమపత్రిక 10వ అధ్యాయానికి వెళ్ళేసరికి ప్రారంభ వచనంలో ఏమంటున్నాడో ఒకసారి చూడండి పౌలు గారు. రోమిలకు రచన పత్రిక 10వ అధ్యాయం
ప్రారంభ వచనం సహోదరులారా ఇశ్రాయేలీయులు బాప్తిస్మము ద్వారా రక్షణ పొందవలెనని అంటే యూదులు ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని బాప్తిస్మము పొంది రక్షణ పొందవలెనని బాప్తిస్మము అనేది యేసు మరణ సమాధి పునరుద్ధానం బాప్తిస్మము అంటే యేసు మరణం సమాధి పునరుద్ధానం యూదులు యేసును నమ్మరగా యేసు మరణ సమాధి పునరుద్ధానాలను నమ్మరగా అంటే సువార్తను నమ్మరగా అందుకే పౌలు ఆనాడు యూదులకి సహోదరులారా ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని ఇశ్రాయేలీయులలోని యూదులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు నా హృదయాభిలాష బాప్తిసం పొందాలి వాళ్ళు యేసును అంగీకరించి బాప్తిసం పొందాలని నేను కోరుకుంటున్నాను హృదయపూర్వకంగా వారి విషయమై నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను తండ్రి వీళ్ళు మారేటట్లు వీళ్ళు యేసును నమ్మేటట్లు వీళ్ళు రక్షణ పొందేటట్లు చేయి తండ్రి అని నేను వారి విషయమై ప్రార్థన చేస్తున్నాను వారు దేవుని యందు ఆసక్తి గలవారు అంటే ఎంత ఆసక్తి గలవారు ఆసక్తి ఉంది తండ్రి యందు ఆసక్తి ఉంది క్రీస్తులో లేదు క్రీస్తు మీద లేదు తండ్రి మీద ఉంది అదే ధర్మశాస్త్రం ఆశ్రయించి దేవుని యందు చేయించుచున్నావు కావా అని అన్నాడు కదా మన పాఠంలో ఇప్పుడు ధర్మశాస్త్రం యూదుడు అని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రం ఆశ్రయించి దేవుని అతిశయించుచున్నావు కావా రోమపత్రికలు ఏమంటున్నాడు 10వ అధ్యాయంలో ప్రారంభంలో వారు దేవుని యందు ఆసక్తి వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను అయినను వారి ఆసక్తి అయినను దేవుని యందు ఆసక్తి గలవారే అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది బైబిల్ జ్ఞానానుసారమైనది కాదు క్రొత్త నిబంధన యేసు బోధనలు అపోస్తలుల బోధనలు క్రొత్త నిబంధన క్రొత్త ధర్మశాస్త్ర బోధనలు వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు క్రొత్త నిబంధన ధర్మశాస్త్ర ప్రకారము వారు వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు క్రొత్త నిబంధన సంబంధమైనది కాదు యేసుకు సంబంధించినది కాదు ఏలయనగా వారు దేవుని నీతినెరుగక వాళ్ళు పరలోకముందున్న తండ్రి 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 అంటున్నారు దేవుణ్ణి తండ్రిని ఒప్పుకుంటున్నారు యేసునే ఒప్పుకోరు వాళ్ళు తండ్రిని ఒప్పుకుంటున్నారు తండ్రిని యేసుని ఒప్పుకోరు వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడని వారు అని ఉంది చూడండి వారు దేవుని నీతిని ఎరుగక తమ సొంత నీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు వాళ్ళకి సొంత నీతి విపరీతం అండి ఇశ్రాయేలీలకి యూదులకి సొంత నిర్ణయాలు క్రైస్తవుల్లో కూడా బైబిల్లో ఎన్నున్నా మనం చేసేది ఏదో చేద్దామనే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు క్రైస్తవుల్లో బైబిల్ వింటారు
అన్ని చేస్తారు. బైబిల్లో నీతి నియమం పద్ధతి ఉన్నా మనం చేసేదేదో చేద్దాం మనం చేసేదేదో చేద్దాం అంటారు. యూదులు ఇశ్రాయేలీయులుగా ఉన్న కాలంలో సీనాయి పర్వతం దగ్గరికి వస్తారు. మోషే నాయకత్వం, యెహోషువా నాయకత్వం, అహరోను నాయకత్వంలో సీనాయి కొండ దగ్గరికి వస్తారు. సీనాయి కొండ మీదకి వెళ్తాడు మోషే. ఈలోగా ఇశ్రాయేలీయుల్లో పెద్దలందరూ వచ్చి మమ్మల్ని తీసుకొచ్చిన మోషే ఏమైపోయాడో మాకు తెలీదు, మా ముందు నడవడానికి ఏటి కనాను దేశం దేవుడు తీసుకెళ్తానన్నాడు. దేవుడు ఆకాశం ఉంది ఉన్నాడు. అప్పటికి సీనాయి కొండ మీద దిగి ఉన్నాడు. వాళ్ళ మరి కిందన ఉన్నారు కదా, సీనాయి కొండ దిగునే వీళ్ళందరూ గుడారాలు వేసుకొని ఉన్నారు. వాళ్ళ పెద్దలందరూ ఆహారం దగ్గరికి వచ్చి ఏమంటున్నారు, నిర్గమాకాండం 32వ అధ్యాయం 32వ అధ్యాయం మొదటి వచనం నిర్గమాకాండం 32వ అధ్యాయం మొదటి వచనం మోషే కొండ దిగకుండా తడువు చేట ప్రజలు చూచినప్పుడు, మోషే కొండ దిగలేదు, పైకెళ్ళి ఉండిపోయాడు, కొంచెం లేట్ అవుతుంది, 40 రోజులే, అంతకు మించి ఏం కాదు. ఈ 40 రోజులు నెల 10 రోజులు కూడా వీళ్ళు ఉండలేక భూమి మీద ఆ కొండ కింద అహరోను దగ్గరకు వచ్చారు. ఆ ప్రజలు అహరోనునందుకు కూడి వచ్చి, ప్రజలు లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను, మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన, ఆ మోషే అనువాడు, ఏమాయనో మాకు తెలియపోయాడో మాకు తెలియటం లేదు. మా ముందు కనుక మా ముందు నడుచుటకు ఒక నాయకుడు కావాలి కదా, ఒక దేవతను మా కొరకు చేయమని చెప్పాను. అప్పుడు బంగారం అంతా ఎత్తుతారు, వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా ఎత్తుతారు, ఒక దూడబొమ్మను చేస్తారు. ఈయనే మా దేవత, ఈ దేవతే మమ్మల్ని నడిపిస్తుంది పాలుతీరు దేశానికని. అంటే ఈ ఇన్సిడెంట్ మీకు ఎందుకు చెప్పానంటే, యూదులు ఎవరి మాట వినరు, ఎవరిని అర్థం చేసుకోరు, ఎవరిని పట్టించుకోరు. చివరకు నడిపించిన మోషేని పట్టించుకోలేదు, ఈజిప్టు నుంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుని నమ్మలేదు. ఒక పక్క కళ్ళతన్ని చూడడమే వాళ్ళు. అన్ని చూసే మోషే కనబడనంత మాత్రాన్న మాకు ఒక దేవత కావాలి అన్నారు. అలాంటి వాళ్ళండి వాళ్ళు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది, రోమాలు అంటున్నాడు 10వ అధ్యాయం, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతిని ఎరుగక, తమ స్వనీతిని స్థాపింప, తమ సొంత నీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడని వారు, దేవుని చట్టానికి లోబడని వారు. క్రైస్తవులు గుడికొస్తారు, ప్రార్థనలు చేస్తారు, కానీ బైబిల్కి లోబడరు. డిటో ఆ రోజుల్లో వాళ్ళు ఎలా ప్రవర్తించారో పాత ధర్మశాస్త్రాన్ని అనుసరించి కూడా, ఈరోజు క్రొత్త నిబంధనను అనుసరించిన క్రైస్తవులు కూడా గుడికొస్తారు, పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు. దేవుని నీతికి, క్రొత్త నిబంధనలో వ్రాయబడిన దేవుని ఇష్టానికి అనుకూలంగా బ్రతకరు. వాళ్ళ ఇష్టమే. బైబిల్లో ఎన్నో ఉంటాయండి, అవన్నీ మనం చేయగలం అంటారు. మళ్ళీ చూడండి ఎంత సున్నితమైన మాట, బైబిల్లో ఎన్నో ఉంటాయండి అవన్నీ మనం చేయడం అంటే ఎలా అవుతుందండి, అవ్వదు కదా. అబ్బా, అది వాళ్ళ నీతి. అవిధేయులైన వారి నీతి ఈ విధంగా ఉంది,
అవిధేయులైనటువంటి ఇశ్రాయేలీయుల యూదుల నీతి ఆ విధంగా ఉంది అని మన పాఠ్యభాగానికి వచ్చేస్తే రెండో అధ్యాయం 18వ వచనంలో ఆయన చిత్తము ఎరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందినవాడవై 18వ వచనం దేవుని చిత్తము ఎరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందినవాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా ఆ మెచ్చుకుంటున్నాను జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి ఏం చెప్పుకుంటావు నేను గుడ్డి వారికి త్రోవ చూపువాడను చీకటిలో ఉండు వారికి వెలుగును బుద్ధిహీనులకు శిక్షకుడను బాలురకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా పైగా వాళ్ళు ఎలాగనుకుంటున్నారు చూడండి వాళ్ళు అనుకున్నదే నిజం వాళ్ళ తలంచినదే నిజం మళ్ళీ ఏం చేస్తారో అదే నిజమని నమ్మాలి మనం ఈరోజు క్రైస్తవ్యం ముక్కలైపోయింది ఎన్నో ముక్కలు వేల ముక్కలైపోయింది ముక్కలైపోయింది క్రైస్తవ్యం అనుకుంటే ముక్కలైపోయింది దేవుని నమ్మిన వారు కూడా ముక్కలైపోయారు అదే యూద మతం అసలు యేసునే నమ్మరు వాళ్ళు యేసు దేవుడు కాడు అలా ముక్కలైపోయింది అంటే ఎవరిష్టం వాళ్ళదే అందరూ బైబిల్ కలిగే ఉన్నారు అందరూ బైబిల్ పట్టుకున్నారు దాన్ని చదువుతున్నారు కానీ ఎవరి ఇష్టాన్ని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు ఇక మాది ఇంతేనండి మా గ్రూప్ ఇంతే మా ఫెలోషిప్ ఇలాగే ఉంటుందండి జ్ఞాన 19వ వచనం జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవయుండి నేను గుడ్డివారికి తోగచూపువాడను చీకటిలో ఉండు వారికి వెలుగును బుద్ధిహీనులకు శిక్షకుడను బాలురకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా మనవాళ్ళు అనుకుంటారండి క్రైస్తవులు నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతానండి నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతానండి అని అనుకుంటాం కదండి మనం చావు అనేది మనకింకా తెలీదు ఎన్నైనా అనుకుంటావు ఒక్కసారి ఆ చావు మనకొస్తే నువ్వు వెళ్ళావు నువ్వు నెమ్మది పొంది చోటుకు వెళ్ళావు నెమ్మది పొందు చోటుకు వెళ్ళాలి అంటే నీకు ఆహ్వానం రావాలి ఇన్విటేషన్ పదకొండు గంటల 30 నిమిషాలకు మీ జాన్సన్ అన్న మంగళవారం నా దగ్గరికి వచ్చాడు ఇంకా నేను అప్పుడే కూర్చున్నాను లేచి మీరు పాట పాడరా అన్నాడు నేను పాడుతాను ఆయన పాడుతానరా అన్న కానీ కూర్చున్నాడు ఎప్పుడుగా సందడిగా లేడు నెమ్మదిగా ఉన్నాడు తలదించుకొని వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో మనకు తెలిసి ఎప్పుడు సందడిగా అలికిడిగా మాట్లాడుతూ ఒక దగ్గర కూర్చోకుండా అటు ఇటు తిరుగుచు నవ్విస్తూ నవ్వుతూ అప్పటికాయనకి న్యూట్రిషన్ తయారైపోయింది అప్పటికే ఆయనకి న్యూట్రిషన్ తయారైపోయింది పరదేశంతా అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది పరదేశంతా పబ్లిసిటీ అయిపోయింది జాన్సన్ వచ్చేస్తున్నారు జాన్సన్ విక్టర్ గారు వచ్చేస్తున్నారు అక్కడ మన పూర్వీకులు ఉన్నారు వాడు అక్కలు ఉన్నారు
వాడివారు వాళ్ళ ఫ్యామిలీ ఉంది. ఎందుకంటే పాతాళం పరదేశు పక్క పక్కనే, అందులోకి వెళ్ళిపోయినా ఇందులో ఉన్నా, అందులోకి వెళ్ళిపోయినా మాట్లాడచ్చు, ఇందులో ఉన్నా మాట్లాడచ్చు, నెమ్మది పొంది పరదేశంలో ఉన్నా మాట్లాడచ్చు. ఇన్విటేషన్ అయిపోగానే ఇన్విటేషన్ తయారైపోయింది, ఇక మీరు వెళ్ళి రండి. ఎవరితో చెప్తాడు దేవుడు తీసుకొచ్చామని? దేవదూతలతో. లాజరు గారు చనిపోయారు, ధనవంతుని ఇంటి వాకిట శరీర సంబంధమైనటువంటి రుగ్మతతో బాధపడుతున్నాడు ఆయన. ఆకలి, శరీరం అంతా గజ్జెపుళ్ళు, కుక్కలు నాకడం. అప్పుడు ఎవరొచ్చారట ఆయన మరణంలో? 16వ అధ్యాయం లూకాసు వార్త 22వ వచనం. 22వ వచనం లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి, లాజరు చనిపోయి, దేవదూతల చేత మన వాళ్ళందరికీ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాను, ఏడవకండి, దేనికి ఏడుస్తున్నారు? మీకు ఒక నమస్కారాన్ని పెట్టాను ఆ రోజు బరేళ్ళ దగ్గర, ఏడవకండి. మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం అక్కడ ఏడండి. మీ పిల్లలు మీ మాట వినటం లేదు, మీరు కూడా దేవునిలో సరిగా లేరు కనుక మీరు మీకోసం ఏడవండి అని యేసు చెప్పాడు. నా గురించి ఏడవకండి. ఇంకా ఆయన చావలేదు, సిలువ మోసుకుంటూ వెళ్తున్నాడు. నా కోసం ఏడవకండి, ఎందుకంటే నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ ఏంటంటే నాకు ఇన్విటేషన్ రెడీ అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి కనుక నేను ఇవన్నీ భరిస్తున్నాను. ఎందుకు అనుకుంటున్నారు? నా తండ్రి దగ్గరికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. జాన్సన్ గారి గురించి అదే చెప్పాను, మీరు ఏడవకండి. ఈవేళ స్త్రీల కూటానికి కబురు పెట్టాను, ఏడ్చి ప్రార్థన చేసేవాడికి ప్రార్థనలు ఇవ్వద్దన్నాను. ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళకి ప్రార్థనలు ఇవ్వకండి. చనిపోయిన రోజు నా కుమార్తె ఏడ్చింది, ఈరోజు నిబ్బరంగా ఉంది నా కుమార్తె, ధైర్యంగా ఉంది. ఎందుకంటే ఒక భక్తురాలి భార్య, ఒక భక్తుని భార్య, క్షమించండి, ఒక భక్తుని భార్య నిండుగా ఉంది, చిరునవ్వుతో ఉంది. ఎందుకంటే సిద్ధపరచబడిన, తన కొరకు సిద్ధపరచబడిన లోకానికి వెళ్ళాడు ఆయన. లాజరు చనిపోగానే ఎవరు వచ్చారట? దేవదూతలు. అబ్రహాము దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను వెళ్ళిపోయారు. అబ్రహాము రొమ్మును ఆనుకోవటానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే విశ్వాసులకు తండ్రి ఆయనే కదా, ఆయన రొమ్మును ఎందుకు అనుకోవాలి? ఆయన విశ్వాసులకు తండ్రి. కనుక ఏడవకండి, ఎందుకు ఏడుతున్నారు? నెమ్మది పొందు స్థలం అది. కష్టాలు భూమి మీద అయితే శరీరంలో అయితే కష్టాలు, కన్నీళ్ళు, రోగాలు, బాధలు, చిత్రహింసలు, పగలు, ద్వేషాలు. ఈ శరీరంలో ఉండటం అండి ఎంత ట్రబుల్ తెలుసండి, ఎన్ని బంధాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు, లేమి, పేదరికం, అప్పులు, విరోధాలు, అన్ని భూమి మీద శరీరంలో ఉన్నప్పుడే కదా. కానీ ఇలాంటి లోకాన్ని విడిచిపెట్టి నెమ్మది పొందు స్థలమునకు వెళ్ళిపోయి నెమ్మదిగా ఉంది. అక్కడ ఇలాంటివి ఏవి ఉండవు, కన్నీళ్లు రావు, కన్నీళ్లు ఉండవు. కనుక దేనికి ఏడుస్తున్నారు? ఏడవకండి, ఏడ్చేవారికి ప్రార్థన కూడా ఇవ్వద్దని చెప్పాను వీళ్ళ.
ఎందుకంటే ఆడవాళ్ళకు ముందు వచ్చేది ఏడిపే. అందుకే మా నాన్నగారు అనేవారు, ఒరే ముందు ఏడుపు పుట్టి తర్వాత ఆడవాళ్ళు పుడతారా అని. ప్రతి చిన్నదానికి ఏడిపే. ప్రియమైన దేవుని పిల్లలారా, సంతోషం. మీ అన్న గురించి మీరు ఏడవకండి. నేను ఏడవలేదండి, నేను ఏడవలేదు. నా పిల్లలందరూ దేశంలో ఉన్న నా పిల్లలందరూ భయపడుతున్నారు, డాడీ ఎలా ఉన్నారు, డాడీ ఏమైపోతారు అని. నా పిల్లలందరికీ చెప్తున్నాను, డాడీ సింహపు గుండె. నా కొడుకు మాట మాటికి అదే మాట అంటాడు, మా డాడీది సింహపు గుండె. అవును, దేవుని పిల్లలారా, హ్యాపీయెస్ట్ ప్లేస్లో ఉన్నాడు. వాళ్ళందరూ జాన్సన్ డాడీని చూడగానే ఏమనుకుంటారు, వచ్చావా నాయన, అసలు మేమంటే ఏంటో ప్రజలకు చూపించిన వాడు నువ్వేనయ్యా. చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో, చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా గురించి, కానీ వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా మా చరిత్ర చూపించావే. నిన్ను చూడాలని అనుకుంటున్నావు, అందుకే వచ్చేసావు. రాత్రి నా కొడుకు అన్నాడు, డాడీ జాన్సన్ను చూడగానే ఏమనుకుంటారంటే, డాడీ ఏది బాబు జాన్సన్ గారు ఒక పాట పాడండి, ఇక్కడ మీరు ఒక పాట పాడండి. మరి వాళ్ళందరూ విన్నారు, మరి వినలేదు మేమే కదా, పాడతాడండి. వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారండి. నెమ్మది పొందు స్థలములో నెమ్మది పొందుతున్నాడు మీ అన్నయ్య. మనం ఆనందిస్తున్నాం, నేను ఆనందిస్తున్నాను ఈరోజు, నా కూతురు ఆనందిస్తుంది, నా ఫ్యామిలీ ఆనందిస్తుంది, దేశంలో ఉన్న నా పిల్లలందరూ ఆనందించాలి. అలా ఉండవలసిన మన బ్రతుకులు బైబిల్ కలిగిన మనం 19:2 జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రమును గలవాడవయుండి నేను గురుడి వారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడనయ్యున్నాను. నీ ఎంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా అని ప్రశ్నిస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు పౌలు ద్వారా. ఓకే అండి, ఇక్కడ ఆపుదాం.